అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో సుందర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ప్రత్యేకంగా చాలా మంది పేరెంట్స్ వాళ్ళ పిల్లలు ఇంటర్మీడియట్ అయిపోయి జేఈ మెయిన్స్ కానీ లేకపోతే ఎనీ అదర్ కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కోర్సులు చేయడానికి కానీ జాబ్స్ కోసం కానీ ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ పొందడం ఎలా అనే అంశంపై చాలా మంది చాలా డౌట్స్ క్లారిఫై చేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ విడుదల చేసి భర్తీ చేయబోతున్నందున మరియు వచ్చే 2022-23 విద్యా సంవత్సరం ప్రారంభం కాబోతున్నందున అర్హులైనటువంటి బీసీ అభ్యర్థులు రాష్ట్ర స్థాయిలో నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికెట్ ని మరియు సెంట్రల్ జాబ్స్ మరియు విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం ఓబీసీ సర్టిఫికెట్ ను సులభంగా పొందడం కోసం మరియు వారికి గాని జారీ చేసే అధికార యంత్రాంగానికి కానీ ఉండే పలు అనుమానాలని క్లారిటీ చేయడం కోసం ఈ వీడియో అయితే చేయడం జరుగుతుంది. వెనుకబడిన తరగతులు ఓబీసీ మన రాష్ట్రంలో రాష్ట్ర స్థాయిలో పూర్వపు ఏపీ రిజర్వేషన్ సౌకర్యం 25% 1970 సంవత్సరంలో జీఓఎంఎస్ నెంబర్ 1793 ద్వారా కేంద్ర స్థాయిలో మండల్ కమిషన్ సిఫారసుల మేరకు 27% 93వ సంవత్సరం నుండి మాత్రమే కల్పించబడింది. కానీ ఈ ఓబీసీ రిజర్వేషన్లు అమలు చేయుటకు వారిలోని క్రీమి లేయర్ అంటే సంపన్న శ్రేణి మినహాయించాలని సుప్రీంకోర్టు ఇందిరా సహాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో తీర్పును విడుదల చేసింది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఇతర వెనుకబడిన తరగతుల క్రీమి లేయర్ సంపన్న శ్రేణిని గుర్తించుటకు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక కమిటీని కూడా వేశారు. అప్పుడు ఆ కమిటీ చేసిన సూచనల మేరకు వెనుకబడిన తరగతుల్లో క్రీమీ లేయర్ సంపన్న శ్రేణికి సంబంధించిన వివరాలు గుర్తించడం జరిగింది. మరి ఈ సంపన్న శ్రేణి అంటే ఏంటి? అసలు ఈ క్రీమీ లేయర్ అంటే క్రీమీ లేయర్ అంటే సంపన్న శ్రేణి, ధనికవంతులు అని అర్థం. మరి ఈ సంపన్న శ్రేణి క్రీమీ లేయర్ అనగా ఏంటంటే వెనుకబడిన తరగతులకు చెందిన వారిలో సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారిని సంపన్న శ్రేణి క్రీమీ లేయర్ గా పరిగణిస్తారు. అదేవిధంగా ఇన్కమ్ లెవెల్ ఆఫ్ ఇన్కమ్ అంటే ఆర్థిక స్థాయిని కూడా గుర్తిస్తారు. ఆర్థిక స్థాయిని ఎలా గుర్తిస్తారు అనే విషయాన్ని నెక్స్ట్ మినిట్ లో మనం డిస్కస్ చేద్దాం. సంపన్న శ్రేణికి చెందిన రిజర్వేషన్ సౌకర్యం వర్తిస్తుంది అంటే సంపన్న శ్రేణికి చెందిన వారు వెనుకబడిన తరగతులకు చెందినప్పటికీ వారు సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందిన వారు అయినందున రిజర్వేషన్ సౌకర్యం పొందుటకు అనర్హులు అని చెప్పారు. అంటే వారు ఓపెన్ కేటగిరీలో మాత్రమే పోటీ పడవలసి ఉంటుంది. మరి ఈ సంపన్న శ్రేణిని గుర్తించడం ఎలా మన గవర్నమెంట్ అనేది డిసైడ్ చేశారనే విషయాన్ని ఇక్కడ డిస్కస్ చేద్దాం. సంపన్న శ్రేణి క్రీమీ లేయర్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ చేయబడినటువంటి సూచనల ప్రకారం వెనుకబడిన తరగతుల్లోని సంపన్న శ్రేణిని ఈ క్రింద తెలియజేసిన విధంగా గుర్తించారు. అంటే సంపన్న శ్రేణి అంటే ఎవరు అసలు? అంటే 8 lakh ఇన్కమ్ లెస్ దాన్ ఉన్నవాడు. చాలా మంది ఇక్కడ మిస్అండర్స్టాండింగ్ ఏంటంటే 1 lakh 2 lakh తెల్ల వైట్ కార్డు వైట్ రేషన్ కార్డు అనే ఆలోచనలో ఉన్నారు. కాదు, ఒకటో పాయింట్ ఏంటంటే రాజ్యాంగంలో పొందుపరిచిన పోస్టుల్లోని ఉన్నవారి పిల్లలు అంటే సెక్రటేరియట్ లో ఒకవేళ రాష్ట్రపతి అయి ఉండొచ్చు, ఉపరాష్ట్రపతి, సుప్రీంకోర్టు, హైకోర్టు, పరిపాలన ట్రిబ్యునల్ న్యాయమూర్తులు, యూపీఎస్సి, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అధ్యక్షులు మరియు సభ్యులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్, అదేవిధంగా కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, అటార్నీ జనరల్ అండ్ అడ్వకేట్ జనరల్, అధికార భాషా సంఘ సభ్యులు, కేంద్ర మంత్రి, కేంద్ర రాష్ట్ర మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు, ఎగువ చట్టసభల చైర్మన్ మరియు డిప్యూటీ చైర్మన్, రాజ్యాంగంలో పొందుపరిచిన ఇతర పోస్టుల్లో ఉన్నవారు వీళ్ళందరూ కూడా క్రీమీ లేయర్ అంటే వీళ్ళు ఒకవేళ బీసీ అయినప్పటికీ ఓబీసీ సర్టిఫికెట్ అనేది ఎలిజిబిలిటీ ఉండదు. రెండో కేటగిరీ ఎవరంటే క్రీమీ లేయర్లో ఉన్నవాళ్ళు సివిల్ ఉద్యోగులు కింద తెలియజేసుకుంటే సివిల్ ఉద్యోగులు అంటే తల్లిదండ్రులు ఇరువురు లేక ఏ ఒక్కరైనా ఆల్ ఇండియా సర్వీస్ లో ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ ఐఎఫ్ఎస్ డైరెక్టర్ గా నియామకం పొందిన వారు మాత్రమే. అంటే తల్లిదండ్రులు ఇరువురు లేక ఏ ఒక్కరైనా గ్రూప్ వన్ స్థాయిలో ఉద్యోగంలో డైరెక్ట్ గా నియామకం పొందిన వారు క్రీమీ లేయర్. అదేవిధంగా మూడోది తల్లిదండ్రులు ఇరువురు గ్రూప్ 2 స్థాయి ఉద్యోగంలో డైరెక్ట్ గా నియామకం పొందినవారు. నాలుగో కేటగిరీ తల్లిదండ్రులు ఏ ఒక్కరైనా గ్రూప్ 2 స్థాయిలో ఉద్యోగంలో డైరెక్ట్ గా నియామకం కాబడి 40 సంవత్సరాల లోపు గ్రూప్ 1 స్థాయిలో ఉద్యోగమునకు ప్రమోషన్ పొందినవారు.
40 సంవత్సరాల తర్వాత గ్రూప్ వన్ స్థాయిలో ప్రమోషన్ పొందినట్లయితే వారి పిల్లలు క్రీమీ లేయర్ కిందికి రారు. ఐదో పాయింట్ వచ్చేసి తల్లిదండ్రులు ఇద్దరు లేదా ఒకరైనా గ్రూప్ 3 లేదా గ్రూప్ 4 స్థాయిలో తొలుత నియామకం పొందిన వారు ప్రమోషన్ ద్వారా ఏ స్థాయికి చేరినా కానీ వారి పిల్లలు ఎట్టి పరిస్థితుల్లోనూ సంపన్న శ్రేణి పరిగణించబడదు. అంటే వాళ్ళు నాన్ క్రీమీ లేయర్ కింద వస్తారు. అదేవిధంగా సివిల్ ఉద్యోగం విషయంలో ముఖ్యంగా గమనించిన అంశం ఏంటంటే వారు తొలుత నియామకం పొందిన స్థాయిని బట్టి వారి పిల్లలు సంపన్న స్థాయి కిందికి వస్తారా రారా అన్న విషయం నిర్ణయించబడుతుంది. అంతేకాని వారు ప్రస్తుతం పొందు జీతభత్యములు బట్టి మాత్రం కాదు. నెక్స్ట్ విషయం, ఇచ్చట గుర్తుంచుకోవాల్సిన మరొక ముఖ్యమైన అంశం ఏమిటంటే ఉద్యోగులు అనగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మాత్రమే. ప్రైవేట్ సంస్థల్లో పనిచేయే ఉద్యోగులు ఈ కేటగిరీ కిందికి ఎవరూ రారు. అంటే ప్రైవేట్లో ఒకవేళ 8 లక్షల ఇన్కమ్ లోపు ఉన్న వాళ్ళందరూ కూడా నాన్ క్రీమీ లేయరే, వాళ్ళు సంపన్న శ్రేణికి చెందిన వారు కాదు. అంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరు కూడా 8 లక్షల లోపు ఉన్న వాళ్ళందరూ కూడాను నాన్ క్రీమీ లేయర్. ప్రైవేట్ సంస్థలలో 8 లక్షల పైన ఇన్కమ్ ప్రూఫ్ ఉన్న వాళ్ళు క్రీమీ లేయర్ కిందికి వస్తారు. మూడో కేటగిరీ చూసినట్లయితే మిలిటరీ మరియు పారామిలిటరీ దళాలు, మిలిటరీ ఆర్మీ, నేవీ అండ్ ఎయిర్ ఫోర్స్ మరియు పారామిలిటరీ పనిచేయించిన తల్లిదండ్రులు ఏ ఒక్కరు కానీ లేదా ఇద్దరు కల్నల్ స్థాయి ఉద్యోగంలో ఉన్న ఎడల వారి పిల్లలు సంపన్న శ్రేణిగా గుర్తించబడతారు. ఆ తక్కువ స్థాయిలో ఉన్న వారికి సంపన్న శ్రేణి వర్తించదు. ప్రొఫెషనల్స్, వాణిజ్య మరియు వ్యాపార వర్గాల గురించి చూద్దాం. ప్రైవేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న డాక్టర్లు, ఇంజనీయర్స్, లాయర్స్, చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇన్కమ్ ట్యాక్స్ కన్సల్టెంట్లు, ఆర్కిటెక్ట్స్, కంప్యూటర్ ప్రొఫెషనల్స్, సినీ ఆర్టిస్టులు, రచయితలు, జర్నలిస్టులు, క్రీడాకారులు మొదలగు వారు వారి ఆదాయాన్ని బట్టి సంపన్న శ్రేణిగా గుర్తించబడతారు. అనగా 3 సంవత్సరాల పాటు వరుసగా వారి వార్షిక ఆదాయం నిర్దేశించబడిన ఆదాయ పరిమితిని దాటితే అట్టి వారి పిల్లలు సంపన్న శ్రేణిగా గుర్తించబడతారు. ప్రస్తుత కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించిన వార్షిక ఆదాయ పరిమితి 8 లక్షలు. అంటే ప్రైవేట్లో ఏ ఉద్యోగం చేసిన వాళ్ళైనా వాళ్ళ తల్లిదండ్రులు 8 లక్షల లోపు కంటిన్యూస్ గా 3 సంవత్సరాల ఇన్కమ్ ఉన్నట్లయితే వాళ్ళు సంపన్న శ్రేణి కింద గుర్తించబడతారు. ఒకవేళ 8 లక్ష బిలో ఇన్కమ్ ఉన్నట్లయితే వాళ్ళు ఓబీసీ సర్టిఫికెట్, నాన్ క్రీమీ లేయర్ తీసుకోవడానికి అర్హులు. అదేవిధంగా ఆస్తి పరులు ఫైనాన్షియల్ గా అంటే ఫ్యామిలీ పరంగా రిచ్ అయితే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని చూద్దాం. వ్యవసాయ భూమి సాగునీటి సౌకర్యం కలిగి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఉండగలిగిన భూమిలో 85% భూమి ఉన్న ఎడల వారి పిల్లలు సంపన్న శ్రేణిగా పరిగణిస్తారు. ఉన్న భూమిలో కొంత సాగునీటి సౌకర్యం కలదు, కొంత సాగునీటి సౌకర్యం లేదు అయిన ఎడల సాగునీటి సౌకర్యం గల భూమి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారంగా ఉండగలిగిన భూమిలో 40% కంటే ఎక్కువగా ఉన్నప్పుడే మిగతా మెట్ట భూమిని కన్వర్షన్ ఫార్ములా ప్రకారం సాగునీటి భూమిగా మార్చి రెండింటిని కలిపి చూసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉండగలిగిన భూమిలో 80% కన్నా ఎక్కువగా ఉన్నప్పుడు అట్టి వారి పిల్లలు సంపన్న శ్రేణిగా పరిగణిస్తారు. మూడో కండిషన్ ఏంటంటే ఒకవేళ భూమి ఉన్నా అంతా మెట్ట భూమియే అయినప్పుడు ఎంత భూమి ఉన్నప్పటికీ వారి పిల్లలు సంపన్న శ్రేణిగా పరిగణించబడరు. అంటే చాలా మంది రైతులకి భూమి ఉంటుంది కానీ సాగు చేయరు, అంటే డ్రై ల్యాండ్స్ ఎక్కువ ఉంటాయి. అలాంటి వారి పిల్లలు రిచ్ క్లాస్ కిందికి రారు. ఈ విధంగా గుర్తించవలసిన ముఖ్య అంశం ఏమనగా భూమి పరిమాణమును బట్టి మాత్రమే సంపన్న శ్రేణి నిర్ణయిస్తారు. ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయంతో మాత్రం సంబంధం లేదు. ఉండవలసిన భూ పరిమాణం కంటే తక్కువగా భూమిని కలిగి ఆ భూమి ద్వారా వచ్చే ఆదాయం సంపన్న శ్రేణి ఆదాయ పరిమితి కన్నా ఎక్కువ ఉన్నప్పటికీ అలాంటి వారి పిల్లలు సంపన్న శ్రేణిగా పరిగణించరాదు అని క్లియర్ గా చెప్పడం జరిగింది. అదేవిధంగా మామిడి, బత్తాయి, నిమ్మ మొదలగు తోటలు ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి కాక పైన తెలియజేయబడిన తోటలైనచో, అంటే నిమ్మ, బత్తాయి, మామిడి తోటలు వీటికి మామూలు సాగునీటి పారుదల వ్యవసాయ భూమికి గుర్తించడం జరుగుతుంది. అంటే ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 80% కంటే ఎక్కువగా భూమిని కలిగి ఆ భూమిలో పైన తెలిపబడిన తోటల ఉన్న వివరాలు వారి పిల్లలు సంపన్న స్థాయిగా గుర్తించడం జరుగుతుంది. కాఫీ, టీ, రబ్బరు మొదలగు తోటలు ఉన్న భూమి సాధారణ వ్యవసాయ భూమి కాక పైన తెలియజేయబడిన వాటిపై వచ్చు ఆదాయంను క్రీమ్ లేయర్ నిర్ణయం జరుగుతుంది.
అనగా పైన తెలిపినబడిన నిర్ణయించబడిన ఆదాయ పరిమితి కన్నా మించిన ఆదాయం 3 సంవత్సరాలు వరుసగా పొందిన ఎడల అలాంటి వారి పిల్లలు క్రీమి లేయర్ కింద పరిగణించబడతారు. అంటే ఈ పర్టికులర్ ఈ తోటల నుంచి కానీ కాఫీ టీ రబ్బర్ మొదలగు తోటల నుంచి కానీ 3 సంవత్సరాల వరకు 8 లక్షల సంవత్సర ఆదాయం ఉన్నట్లయితే, పైన 8 లక్షల పైన సంవత్సర ఆదాయం ఉంటే వాళ్ళు క్రీమి లేయర్ గా పరిగణించబడతారు. అదేవిధంగా పట్టణాల్లో ఖాళీ స్థలములు, భవనాలు, వెల్త్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ వర్తింపజేయబడి పరిమితికి మించిన ఆస్తిని కలిగిన వారి పిల్లలు కూడా సంపన్న శ్రేణిలో క్రీమి లేయర్ కింద ట్రీట్ చేయబడతారు. క్రీమి లేయర్ అంశాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి మరికొన్ని వివరాలు కూడా డిస్కస్ చేద్దాం. క్రీమి లేయర్ అంశం ప్రస్తుతం ఉద్యోగాలకు, విద్యా సంస్థల్లో ప్రవేశానికి మాత్రమే వర్తింపజేయాలి. ఉద్యోగుల విషయంలో క్రీమి లేయర్ ను వారు తొలుత నియామకం పొందిన ఉద్యోగ స్థాయిని బట్టి మాత్రమే నిర్ణయిస్తారు. వారు పొందు జీతభత్యాలతో ఏమాత్రం సంబంధం లేదు. అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్, ఎన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అది కూడా కన్సిడరేషన్ అనేది చేస్తారు. ఒక్కొక్కసారి కొందరు ఉద్యోగులకు కొంత వ్యవసాయ భూమి కూడా ఉండవచ్చు. అటు పరిస్థితుల్లో వారు క్రీమి లేయర్ కిందకు వస్తారా రారా అనే విషయాన్ని వేరువేరుగా పరిశీలించాలి. ఒకవేళ వారి తొలి ఉద్యోగ నియామకపు స్టేటస్ ను బట్టి క్రీమి లేయర్ కిందకి రాని వారు వారికి ఉన్న వ్యవసాయ భూమి పరిమితి క్రీమి లేయర్ కిందకు రావచ్చు. వ్యవసాయ భూమి విషయంలో పైన తెలియజేసిన విధంగా ఎంత పరిమాణం ఉన్నది అన్నదే ముఖ్యం, కానీ ఆ భూమి ద్వారా ఎంత ఆదాయం వస్తున్నది కాదు. ఏదైనా ఒక దానిలో మాత్రమే చూడాలి. అంతేగాని జీతభత్యాలను మరియు వ్యవసాయం ద్వారా వచ్చే ఆదాయాన్ని కలిపి క్రీమి లేయర్ ని నిర్ణయించరాదు అనే విషయాన్ని కూడా క్లియర్ గా ఈ పర్టికులర్ దాంట్లో ఇన్ఫర్మేషన్ లో ఇచ్చారు. జీతభత్యాలు వ్యవసాయం ద్వారా వచ్చు ఆదాయం కాక ఇతర సేవలు లేక వ్యాపారం లేక వాణిజ్యం లాంటి ఇతర రంగాల ద్వారా ఆదాయాన్ని పొందుచున్న ఎడల ఇతర రంగాల ద్వారా పొందు ఆదాయం క్రీమి లేయర్ పరిగణనలో ఉండవలసిన ఆదాయాన్ని మించిన ఎడల అప్పుడే వారి పిల్లలు క్రీమి లేయర్ గా పరిగణించబడతారు. వివిధ సేవా వృత్తుల ద్వారా మరియు వ్యాపార వాణిజ్య రంగాల ద్వారా ఆదాయం పొందుతున్న వారికి మాత్రమే ఆదాయ పరిమితి వర్తింపజేసి క్రీమి లేయర్ కిందికి వస్తారా రారా అనేది నిర్ణయించాలి. ఎవరైనా కొందరు ఉద్యోగులు వ్యవసాయ భూమితో పాటు ఇతర రంగాల నుండి కూడా ఆదాయాన్ని పొందుతున్నప్పుడు వారికి ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని బట్టి మాత్రమే వారి క్రీమి లేయర్ స్టేటస్ ను నిర్ణయిస్తారు. అంతేకాని వేర్వేరు రంగాల ద్వారా వచ్చు ఆదాయాన్ని కలిపి చూపి క్రీమి లేయర్ స్టేటస్ ను నిర్ణయించరాదు అనే విషయాన్ని కూడా 6వ పాయింట్ లో తెలియజేయడం జరిగింది. ఇకపోతే 7వ పాయింట్, కొందరు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం ఉండవలసిన భూమిలో 80% కన్నా తక్కువ భూమి ఉన్నందువలన ఇతర రంగాల ద్వారా వచ్చు ఆదాయము ఆదాయ పరిమితి కన్నా తక్కువ ఉన్నందువలన క్రీమి లేయర్ కిందికి రాకపోయినప్పటికీ వారి పట్టణాల్లో ఉన్న సంపదను బట్టి వారు క్రీమి లేయర్ కిందకు రావచ్చు అని అవకాశం ఉందని ఉద్యోగులు కూడా ఇది ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని తెలియజేయడం జరిగింది. 8వ పాయింట్ విషయం చూసినట్టయితే, ఒక వ్యక్తి క్రీమి లేయర్ స్టేటస్ తన తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి మాత్రమే నిర్ణయించాలి, తన స్టేటస్ తో సంబంధం లేదు. అనగా ఎవరైనా గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగంలకు ఎంపిక కాబడి మళ్ళీ గ్రూప్ వన్ స్థాయిలోనే ఉన్న మరో ఉద్యోగం కొరకు గ్రూప్ వన్ పరీక్షలకు కానీ సివిల్ సర్వీస్ పరీక్షలకు కానీ ప్రయత్నం చేస్తున్నప్పుడు అతని స్టేటస్ ను బట్టి అతన్ని క్రీమి లేయర్ గా పరిగణించరాదు. అలాగే స్త్రీల విషయంలో ఆమె తల్లిదండ్రుల స్టేటస్ ను బట్టి క్రీమి లేయర్ స్టేటస్ ను నిర్ణయించాలి, కానీ ఆమె భర్త స్టేటస్ ను బట్టి కాదు. ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. ఒకవేళ భర్త ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళ ఫాదర్ యొక్క ఇన్కమ్, వాళ్ళ ఫాదర్ యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఇన్కమ్ బట్టే ఇది నిర్ణయించబడుతుంది. పై వివరాలను బట్టి క్రీమి లేయర్ ఎవరెవరికి వర్తిస్తుందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు అనే విషయాన్ని ఇక్కడ ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఇది అందరు ఉద్యోగులకు వారి జీతభత్యాలను బట్టి వర్తిస్తుందని అనుకోవడం సరికాదు. ఒక ఉద్యోగి తొలి నియామక స్టేటస్, ఉన్న భూమి యొక్క పరిమాణం, ప్రైవేట్ సేవలు లేక వ్యాపారం ద్వారా వాణిజ్య రంగాల ద్వారా వచ్చు ఆదాయ మరియు పట్టణాల్లో ఉన్న ఆస్తుల ద్వారా వచ్చు ఆదాయం, సంపద పన్ను చట్టం ప్రకారంగా అంటే ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించడం లాంటి వాటిని విడివిడిగా పరిగణలోకి తీసుకొని ఏ కేటగిరీ కింద క్రీమి లేయర్ గా పరిగణించబడతారో స్పష్టంగా నిర్ణయించాలి. ఏ కేటగిరీ కింద క్రీమి లేయర్ పరిగణించబడాలి అనే పడటానికి వీలు లేనప్పుడు అట్టి వారి పిల్లలు క్రీమి లేయర్ కిందికి రారు. వేరువేరు కేటగిరీ కింద పొందు ఆదాయాన్ని కలిపి చూడరాదు. అలా కలిపి చూసి క్రీమి లేయర్ స్టేటస్ నిర్ణయించరాదు అనేది క్లారిటీగా చెప్పడం జరిగింది. ఈ విషయం అంతా కూడా ఇన్ఫర్మేషన్, ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఒక మండల్ స్థాయిలో ఉన్నటువంటి వెంకట కిషన్ ఇట్యాల తహసీల్దార్ జన్నర్ మండలం మంచిర్యాల డిస్టిక్ వారు ఇది మంచి ఇన్ఫర్మేషన్ షేర్ చేశారు. వారికి నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ ఈ విషయాన్ని తెలియజేయాలనే ఉద్దేశంతో వారు ఇచ్చినటువంటి విలువైన సమాచారాన్ని నా వీడియో ద్వారా షేర్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ కీప్ షేరింగ్ దిస్ వీడియో టు మెనీ పీపుల్.
అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ పర్టికులర్ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఈ వీడియోను అందరికి షేర్ చేస్తారని ఆశిస్తూ, కీప్ వాచింగ్ మై ఛానల్ అండ్ కీప్ షేరింగ్ మై ఛానల్ ఇన్ఫోసుందర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ వన్స్ అగైన్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.